ఈరోజు కేంద్ర మంత్రి రాజ్యసభలో పిఎస్ గోయల్ గారు చెప్పినటువంటి విషయం మేము ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ ఉందో అంతే కొంటాం మిగతాది కొనలేమని చెప్పడంతో బీజేపీ యొక్క వైఖరి పూర్తిగా తెలంగాణ రైతులకు తెలిసిపోయింది మరి నిన్న మొన్నటిదాకా చిందులేసి మేము తెలంగాణ రైతుల కోసం పోరాటం చేస్తా అని చెప్పి చివరి గింజ వరకు కొంటా అని చెప్పినటువంటి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు వారి వైఖరి ఏందో తెలిసిపోయింది ప్రజలంతా గమనిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో గతంలో ఎర్రజొన్న రైతుల విషయంలో ఇట్లనే వాళ్ళ కడుపులో బుల్లెట్లు తీస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాంగ్రెస్ పార్టీ కతమైపోయి కాంగ్రెస్ భవన్ కు ట్యూ రోడ్ బోర్డు పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది రైతులతో గోక్కునుడు ఎవడు మిగలలేడు ఈ రాజ్యంలో రైతేడిసిన రాజ్యం బాగుపడదు ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదని చెప్పి ముఖ్యమంత్రి చాలా సార్లు చెప్పారు ఎవరైనా ఒకసారి అన్నం పెడితే అన్నదాత సుఖీ భవ అంటాం అట్లాంటిది ప్రతినిత్యం అన్నం తినే అన్నం పెట్టే రైతులను గోసపుచ్చుకుంటా ఉన్నారు రాజ్యాంగానే 110 సార్లు అమెండ్మెంట్ చేసుకున్నాం ఒక్క లేఖ మీద సంతకం చేసిందని రాద్దంతం చేస్తా ఉన్నారు ఏ విధంగా అయితే ఉత్తరప్రదేశ్ లో మరి 10,000 కోట్లు రైతులకు సబ్సిడీ ఇచ్చారో అదే విధంగా తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన రాష్ట్రం ఇప్పటికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3,25,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతుల కోసం ఖర్చు పెట్టాం కేంద్రంలో మరి మోడీ గారు తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలే ఇప్పుడైనా ఒక 20,000 కోట్లు తీసుకురమ్మంటే చేతగాని దద్దమల్లాగా నిన్నటిదాకా వరి కుప్పల మీద కొనుగోలు కేంద్రాల దగ్గర రాజ్యాంగ రాద్దాంతం చేసిన బండి సంజయ్ గారు అరవింద్ గారు కిషన్ రెడ్డి గారు ఎక్కడ ముఖం పెట్టుకుంటారో వారే తెలియజేయాల్సిందిగా నేను వారికి ఇప్పుడు వారి వైఖరి ఏందో తెలియజేయాల్సిందిగా వారిని వారిని అడుగుతా ఉన్నాను దానితో పాటు నిన్నటిదాకా చిందులేసిన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియజేయాలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి ఈ ప్రాంతంలో నువ్వు రైతులు ఓట్లేస్తే గెలిచినావు నీ వైఖరి ఏందో తెలియజేస్తలేవు మా ప్రాంత ఎంపీలు గడిచిన 4 రోజుల నుంచి టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో అల్లరి చేస్తూ ఉంటే రైతుల కోసం విజ్ఞప్తి చేస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే వారికి ఏ ఒక్క ఈ తెలంగాణ ఎంపీ సపోర్ట్ చేయట్లేదు నిన్ను కిషన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని అంబర్పేటలో ఓడించి సికింద్రాబాద్ లో గెలిపించారు గెలిపించిన రైతుల కోసం కొట్లాడండి గెలిపించిన రైతుల పక్షాన నిలబడండి గెలిపించిన రైతుల కోసం ఒక 20,000 కోట్లు తీసుకురావాలి కానీ ఊరికనే కుర్చీల మీద కూర్చొని రాజకీయం చేస్తూ ఉన్నారు మరి అదే బండి సంజయ్ ఇదే గుండు అరవింద్ ఎక్కడ ముఖం పెట్టుకుంటారో తెలియజేయాలి క్రమశిక్షణతో ఉంటా నేను రైతుల కోసం పోరాటం చేస్తా అని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎక్కడ ముఖం పెట్టుకుంటారో తెలియజేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చివరిగా చెప్తా ఉన్నా రైతులతో గోక్కున్న వాళ్ళు ఎవరు మిగలలేరు గతంలో అది ఎర్రజొన్న రైతులతో పెట్టుకున్న వాళ్ళు ఆ ప్రభుత్వం పోయింది కరెంట్ అడిగి చంద్రబాబు కాలంలో రైతులు వస్తే కరెంట్ అడిగిన రైతుల కడుపులో బుల్లెట్లు దించిండ్రు ఆ ప్రభుత్వం కూడా మిగలకుండా పోయింది చంద్రబాబు ఆఫీస్ కు టూలెట్ బోర్డు పెట్టుకున్నారు ఈ రోజు కేంద్ర మంత్రి రాజ్యసభలో పిఎస్ గోయల్ గారు చెప్పినటువంటి విషయం మేము ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ ఉందో అంతే కొంటాం మిగతాది కొనలేమని చెప్పడంతో బీజేపీ యొక్క వైఖరి పూర్తిగా తెలంగాణ రైతులకు తెలిసిపోయింది మరి నిన్న మొన్నటిదాకా చిందులేసి మేము తెలంగాణ రైతుల కోసం పోరాటం చేస్తా అని చెప్పి చివరి గింజ వరకు కొంటా అని చెప్పినటువంటి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు వారి వైఖరి ఏందో తెలిసిపోయింది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో గతంలో ఎర్రజొన్న రైతుల విషయంలో ఇట్లనే వాళ్ళ కడుపులో బుల్లెట్లు తీస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాంగ్రెస్ పార్టీ కతమైపోయి కాంగ్రెస్ భవన్ కు ట్యూ రోడ్ బోర్డు పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది రైతులతో గోక్కునుడు ఎవడు మిగలలేడు ఈ రాజ్యంలో రైతేడిసిన రాజ్యం బాగుపడదు ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పారు ఎవరైనా ఒకసారి అన్నం పెడితే అన్నదాత సుఖీ భవ అంటాం అట్లాంటిది ప్రతినిత్యం అన్నం తినే అన్నం పెట్టే రైతులను గోసపుచ్చుకుంటా ఉన్నారు రాజ్యాంగానే 110 సార్లు అమెండ్మెంట్ చేసుకున్నాం ఒక్క లేఖ మీద సంతకం చేసిందని రాద్దంతం చేస్తూ ఉన్నారు ఏ విధంగా అయితే ఉత్తరప్రదేశ్ లో మరి 10,000 కోట్లు రైతులకు సబ్సిడీ ఇచ్చారో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర నూతనంగా ఏర్పడిన రాష్ట్రం ఇప్పటికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3,25,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతుల కోసం ఖర్చు పెట్టాం కేంద్రంలో మరి మోడీ గారు తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలే ఇప్పుడైనా ఒక 20,000 కోట్లు తీసుకురమ్మంటే చేతగాని దద్దమల్లాగా నిన్నటిదాకా వరి కుప్పల మీద కొనుగోలు కేంద్రాల దగ్గర రాజ్యాంగ రాద్దాంతం చేసిన బండి సంజయ్ గారు అరవింద్ గారు కిషన్ రెడ్డి గారు ఎక్కడ ముఖం పెట్టుకుంటారో వారే తెలియజేయాల్సిందిగా నేను వారికి ఇప్పుడు వారి వైఖరి ఏందో తెలియజేయాల్సిందిగా వారిని వారిని అడుగుతా ఉన్నాను దానితో పాటు నిన్నటిదాకా చిందులేసిన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియజేయాలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి ఈ ప్రాంతంలో నువ్వు రైతులు ఓట్లేస్తే గెలిచినావు నీ వైఖరి ఏందో తెలియజేస్తలేవు మా ప్రాంత ఎంపీలు గడిచిన 4 రోజుల నుంచి టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో అల్లరి చేస్తూ ఉంటే రైతుల కోసం
విజ్ఞప్తి చేస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే వారికి ఏ ఒక్క ఈ తెలంగాణ ఎంపీ సపోర్ట్ చేయట్లేదు. నిన్ను కిషాన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని అంబర్పేటలో ఓడించి సికింద్రాబాద్లో గెలిపించారు. గెలిపించిన రైతుల కోసం కొట్లాడండి, గెలిపించిన రైతుల పక్షాన నిలబడండి, గెలిపించిన రైతుల కోసం ఒక 20,000 కోట్లు తీసుకురావాలి కానీ ఊరికనే కుర్చీల మీద కూర్చొని రాజకీయం చేస్తూ ఉన్నారు. మరి అదే బండి సంజయ్, ఇదే గుండు అరవింద్ ఎక్కడ ముఖం పెట్టుకుంటారో తెలియజేయాలి. క్రమశిక్షణతో ఉంటా నేను రైతుల కోసం పోరాటం చేస్తా అని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎక్కడ ముఖం పెట్టుకుంటారో తెలియజేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చివరిగా చెప్తా ఉన్నా, రైతులతో గోక్కున్న వాళ్ళు ఎవరు మిగలలేరు. గతంలో అది ఎర్రజొన్న రైతులతో పెట్టుకున్న వాళ్ళు ఆ ప్రభుత్వం పోయింది. కరెంట్ అడిగి చంద్రబాబు కాలంలో రైతులు వస్తే కరెంట్ అడిగిన రైతుల కడుపులో బుల్లెట్లు దించిండ్రు. ఆ ప్రభుత్వం కూడా మిగలకుండా పోయింది. చంద్రబాబు ఆఫీస్ కు టూలెట్ బోర్డు పెట్టుకున్నారు.